కలపడి గ్రామం బసవపట్టణంలో ఈ రోజున బూత్ నంబర్ 264 లో ఉన్నాం. ఈ బూత్ లో మొత్తం 615 ఓట్లు ఉన్నాయి. ఇందులో 53 ఓట్లు తొలగించారు. ఇవి కాకుండా ఇంకా కొంత పరిచయం సమాచారం ఉంది. ఈ మొత్తం ఓట్లన్నీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెట్టుకొని ఈ వాలంటీర్స్ ఎప్పుడైతే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఉన్న స్థానికులు ఈ ఓటర్లో ఏదైనా ఊరు వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు ఆ ఇంట్లో వాళ్ళు ఉండకపోతే డోర్ లాక్కుంటే ఎమ్మెల్యే వాళ్ళు ఈ గ్రామంలో లేరని చెప్పేసి ఓట్లు తీసేస్తున్నారు. దానికి ఉదాహరణ వచ్చిన శ్రీనివాసరావు గారు దానికి ఉదాహరణ. ఆయన ఒక రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన వాళ్ళ పెళ్లి నిమిత్తం ఆయన వాళ్ళ భార్య ఉన్నారు అయితే వాళ్ళు వాలంటరీ వచ్చినప్పుడు వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళ ఓట్లు తీసేయడం తొలగించడం జరిగింది. తిరిగి మళ్ళీ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా వాలంటీర్స్ని ఇంటింటి దొరకకుండా వాటర్ లిస్టులో పెట్టుకొని వాళ్ళు ఏదో పథకాలు ఇచ్చే టైంలో వాళ్ళు ఏదో వెళ్ళిన టైంలో ఆ పట్టింపు లేకపోతే కనుక వాళ్ళ ఓట్లు తీయడం అనేది జరుగుతుంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో గ్రామీణ స్థాయి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మనల్ని మనం పరిపాలిస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా ఓటు హక్కు చాలా కీలకంగా ఉన్నది. వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఎవరినైనా సరే మనల్ని పరిపాలించడానికి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అంటే అది ఓటు ద్వారాగానే అవుతుంది. ఓటు లేకుండా మనం ఏం చేయలేము. కాబట్టి వేళలు ప్రజల్లోకి వెళ్ళి స్పష్టంగా మెజార్టీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పుకొని వాళ్ళ అభివృద్ధి కానీ ఫంక్షన్ పథకాలు కానీ ఏదైనా ప్రజలకి చేరువయ్యే మార్గం లేక వాళ్ళ చేతగాక చివరికి వాళ్ళ ఓటర్ లిస్ట్ మీద పడ్డారు. ఓటర్ లిస్టులో వాళ్ళకి ఎవరైనా కొంచెం అనుకూలంగా లేరని కానీ లేకపోతే వాళ్ళకి ఏదన్నా వ్యతిరేకంగా ఉన్నారని తెలిసిన వాళ్ళు చేసే తప్పులను విమర్శించిన వెంటనే ఓటు తొలగించడం చేస్తున్నారు. కాబట్టి మన ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారాగా ప్రతి ఒక్కరూ మనం ఓటర్ లిస్ట్లో మన పేరు ఉండాలేదా మనం చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగిందని చెప్పి లేదు ఇంకేదన్నా ఇబ్బంది ఉండి తెలియకపోతే కనుక మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా దీని మీద డ్రైవ్ జరుగుతుంది. అందరు కనుక అక్కడ అందుబాటులో రాగలిగితే అక్కడ 4-5 ఉంటాం. మీ ఓట్లు ఉన్నాయి లేని అన్నీ చెక్ చేసి లేకపోతే కనుక మేము ఓట్లని జాయిన్ చేస్తాం. వాటర్ యాప్ కూడా చెప్పు ఎలా చేయాలి చెప్పు. వాటర్ యాప్ చూపించు ఫోన్ మొబైల్లో చూపించు. మనకి ప్రతి ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్లో వాటర్ హెల్ప్ అనే యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది వాటర్ హెల్ప్ లైన్ యాప్. దీన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ ఎలక్ట్రల్ రోల్ అని ఒకటి పడుతుంది. దీని మీద మనం క్లిక్ చేసుకొని ఇక్కడ ఇపిట్ నెంబర్ ఏదైతే ఇక్కడ ఉందో కార్డ్ ఇపిట్ నెంబర్ ఆ ఇపిట్ నెంబర్ ఇక్కడ మనం అప్లై చేసి ఇక్కడ మనం సర్చ్ కొడితే మన ఓటు ఉందో లేదో చూపిస్తాం. ఉంటే కనుక ఏ బూత్లో ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ పోలింగ్ బూత్ స్టేషన్ ఉందో కూడా క్లియర్గా చెప్పేస్తాం. లేకపోతే కనుక నా రిజల్ట్ ఫౌండ్ అని వస్తాం. నో రిజల్ట్ ఫౌండ్ అని వస్తే ఖచ్చితంగా ఓట్లు లేనట్టే. మన దగ్గర ఐడి కార్డు ఉన్నా ఇందులో ఓట్లు నమోదు చేసినప్పుడు వచ్చి ఉంటేనే తప్ప లేకపోతే ఉపయోగం లేదు. మరొకసారి చెప్పండి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, సీను నాయక్ అనే సామాన్య కార్యకర్త ఈ గొల్లపూడి గ్రామంలో వార్డు మెంబర్గా పనిచేశారు. ఆయన ఎంపీటీసీగా పనిచేశారు. ఆయన సతీమణి ఆమె ఎంపీటీసీ చేసింది, వార్డు మెంబర్గా చేశారు. ఇవాళ వీళ్ళు సామాన్యులు. వీళ్ళు ఇవాళ గ్రామంలో జరుగుతున్న దుర్మార్గాలు చూడండి. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టి హనుమంతు వాటర్ లిస్టు ఏ విధంగా డిలీట్ చేశారు, ఇవాళ ఏ విధంగా డిలీట్ అవుతూ ఉన్నాయి. వాలంటీర్ని అడ్డం పెట్టి గ్రామంలో పంపించి, వార్డుల్లో పంపించి, మండలాల్లో పంపించి, నియోజకవర్గాల్లో పంపించి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఓట్ని డిలీట్ చేసేస్తున్నారు. అంటే ఇవాళ వెనుక జరుగుద్దో. మీరేం చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టి ఓటర్ లిస్టులో 1000 ఓట్లలో 53 ఓట్లు తీశారు. ఆ 53 ఓట్లలో 3 చనిపోయారు, 50 మంది బతికే ఉన్నారు. ఆ 50 మంది ఓట్లు కూడా మీకు ఓటేయరని, మీకు ఓటు పడదని తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని, తెలుగుదేశం పార్టీ శ్రేయాభిలాషులని ఈ విధంగా 1000 ఓట్లకే 50 ఓట్లు తీశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మైలవరం నియోజకవర్గంలో 288,000 ఉంటే 14,000 ఓట్లు ఈ విధంగా తీసేస్తున్నారు. ఇంత దుర్మార్గం జరుగుతుంది. ఇప్పుడే సోదరుడు సీను నాయక్ ఓటర్ యాప్ ద్వారా ఏ విధంగా చేసుకోవచ్చో చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వాస్తవాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బాదురే బాదురు కార్యక్రమంలో
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. మహానాడు ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసింది. ఇవాళ ఓటర్ లిస్టు మీకు చూపిస్తున్నాను. ఈ ఓటర్ లిస్టులో ఒక పేజీలో ఏ విధంగా ఓట్లు డిలీట్ చేశారో ఇది ఈ విధంగా ప్రతి ఊళ్ళో జరిగింది, ప్రతి బూత్లో జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా చైతన్యం రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావుడు మనకు ఓటిచ్చాడు. ఈ దుర్మార్గులు మన ఓటు తీసేస్తున్నారు. కాబట్టి ప్రజలు చైతన్యవంతం అవ్వాలి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చైతన్యం అవ్వాలి. ఈ అవా ఓటేయాలని వచ్చింది. కానీ తల్లి ఓటు తీసేస్తే ఆ బూత్లో కన్నీళ్లు పెడుతుంది. తల్లి ఓటు తీసుకెళ్ళి ఒకటో ఓటులో పెట్టారు, తండ్రి ఓటు తీసుకెళ్ళి ఐదవ బూత్లో పెట్టారు, కొడుకు ఓటు తీసుకెళ్ళి పదో బూత్లో పెట్టారు. ఏ ఓటు ఎక్కడుందో తెలియక, ఏ బూత్ ఎక్కడుందో తెలియక వీళ్ళు పాపం ఓటేయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారు రావాలంటే, తెలుగుదేశం పార్టీ రావాలంటే, మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో రావాలంటే ఈ దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టాలి. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ చైతన్యం రావాలనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఏ విధంగా ఓట్లు తీశారు, ఏ విధంగా ఓట్లు చేశారో ఇవన్నీ కూడా సీను నాయకు మీకు చూపిస్తాడు. ప్రతి పేజీ తిప్పి చూపించా చూడండి, రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. ప్రతి ఇటు అటు నువ్వు చూడండి, ప్రజలు చూపించు. ఇదిగోండి, ఈ పేజీలో చూసుకుంటే కనుక 3-4 ఓట్లు తీశారు. ఈ పేజీలో 3 ఇక్కడ 1, ఈ 2 4 ఈ పేజీలో అయితే చూడండి, చూడండి 5-6-7 ఒక పేజీలో 7 ఓట్లు తీశారు. నిద్రపోతా ఉన్న వాళ్ళంతా కూడా మేల్కోవాలి, ఇళ్ళ నుంచి బయటికి రావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఏదైనా సెమీ అర్బన్గా 30,000 ఓట్లు దాటి 30,000 దాటిన పంచాయతీల్లో ఈ ఓట్లు తీయడం వాళ్ళకి చాలా తేలిక అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో పిల్లల చదువుల నిమిత్తం కానీ, వాళ్ళ ఉద్యోగాలు కానీ, ఏదైనా ఒక సెమీ అర్బన్ ప్రాంతంలో ఉండే సమయంలో వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు. వీళ్ళు ఉండే ఇళ్ల దగ్గరికి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు ఉన్న దగ్గర వదిలేసి, వీళ్ళు ఎక్కడెక్కడ వదిలేసి, వీళ్ళు లేరని చెప్పేసి డోర్ నెంబర్ లాక్ చేసి ఓట్లని తీసేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సాయిపురం క్యాన్లో ఒక ఆయన తీశారు. ఆయన ఆ ఇంట్లోనే ఉంటా ఊరు వెళ్ళాడు, ఒక 6 రోజులు పెళ్లికి వెళ్ళాడు. వచ్చి వస్తే ఆయన ఓట్లు లేవు, అది ఆయనకు కూడా తెలియదు. మనకు వచ్చిన లిస్ట్ ప్రకారం మన సమాచారం వచ్చి ఆయన ఫోన్ చేసి సమాచారం చెప్తే గమ్మండి ఆయన మళ్ళీ ఓట్లు జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తిగా మనం కూడా కొంత బాధ్యత తీసుకుంటే బూత్ కన్వీనర్లో ఏ ఓటు ఎవరిది ఏ ఏరియాలో అనేది బూత్ కన్వీనర్కి అవగాహన ఉంటుంది. కాబట్టి బూత్ కన్వీనర్లను కూడా మనం కూడా బాధ్యత తీసుకుంటే చాలామందికి ఎన్ని ఓట్లు పోయినాయో తెలుస్తున్నాయి. మనం ఓటర్లకి చాలామందికి వీళ్ళకి అసలు మెసేజ్లు కూడా రావు. ఫస్ట్ ఒక ఓటు తీయాలంటే ఆ డోర్ నెంబర్కి నోటీస్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాళ్ళు నోటీస్ ఇవ్వాలి, ఆ డోర్లో ఉన్నారా లేదా అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. కనీసం ఒక నోటీస్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఏమీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళని అసలు తీసేయాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉన్నాడు, ఎలక్షన్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, ఇంత దుర్మార్గంగా వాలంటీర్ వ్యవస్థ ఓట్లు పిక్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత లేదా? గతంలో బిఎల్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారాగా బిఎల్ఓలు రెవెన్యూ చూసేది. ఈ రోజున ఈ సచివాలయ వ్యవస్థ ఏదైతే వచ్చిందో వాళ్ళని తీసేసి సచివాలయ వ్యవస్థని వాళ్ళు పెట్టుకున్న కొత్తగా సచివాలయ సెక్రటరీలు బిఎల్ఓలు అయ్యారు. ఇంతకుముందు కలెక్టర్ ద్వారాగా, ఎంఆర్ఓ ద్వారాగా రెవెన్యూ వ్యవస్థ బిఎల్ఓలుగా ఉంటే ఇవాళ మార్చి సంస్థం వీళ్ళ చేతుల్లో పెట్టుకుని సచివాలయ సెక్రటరీలు మొత్తం దీన్ని వస్తుందంట. ఆ సచివాలయ సెక్రటరీలు ఎవరికి అక్కడికి రారు, వాళ్ళ వాలంటీర్ల ద్వారాగా వాళ్ళు తెలిసిన సమాచారం మేరకు మొత్తం తీసి పర్యటన. చూడండి ఒక్కో పేజీలు ఎన్ని తీశారో చూడండి, రాష్ట్రం అంతా లైవ్ లో చూస్తున్నారు. మీడియా సోదరులారా, కళ్ళు తెరవండి, ప్రజలను చైతన్యపరచండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓటు తీసి అక్కడి కాబట్టి వచ్చాడు, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చే ఓటు తీస్తా, సామాన్యుడి ఓటు తీస్తా, బుద్ధి జ్ఞానం ఉందా ప్రభుత్వానికి? 2021లో ఎంపీటీసీలకి జరిగిన ఎలక్షన్లో ఎంపీటీసీలకు ఓటేసిన ఓట్లను కూడా 2022 జనవరికి వచ్చేసరికి వాళ్ళు ఓట్లు లేవు. 2022 జనవరిలో తీశారు, 2021 ఎంపీటీసీలకు ఓట్లు వేశారు, 2022 వాళ్ళకు ఓట్లు ఓట్లు ఆ ఓట్లు లేని వాళ్ళు గొల్లపూడిలో ఏదైనా కానీ 3,500 ఓట్లు తీయడం జరిగింది. ఒక గొల్లపూడి గ్రామంలో, ఒక గొల్లపూడి గ్రామంలో 3 రాజధానులు కదా, 3 పంచాయతీలు కదా, ఇది త్రిశంకు స్వర్గంలో ఉంది గొల్లపూడి. 3 పంచాయతీలు తెలీదు, ఒక పంచాయతీలో తెలీదు, నాకు 3,500 మెజార్టీ వచ్చిందని ఈ ఊళ్ళో 3,500 ఓట్లు తీశారు.
చూడండి ఎంత దుర్మార్గ పరిపాలన నడుస్తుంది ఇక్కడ అంటే ప్రజల చైతన్యం అంత అవాలి మీ ఓటు ఉందో లేదో చూసుకోవాలి అందరికి ధన్యవాదాలు సమయ నీ ఓటు